వెంకటేష్ ప్రియమణి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా నారప్ప. తమిళంలో ధనుష్ హీరోగా చేసిన అసురన్ మూవీకి ఇది తెలుగు రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన చేశారు. అయితే నారప్ప మూవీని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని వెంకీమామ ఫ్యాన్స్ అంతా డిమాండ్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకటేష్ ఇంటరాక్ట్ అయ్యారు. నారప్ప లాంటి మూవీ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది, కానీ కరోనా దృష్ట్యా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఈ విషయం మా అభిమానులకి కొంచెం నిరాశ కలిగించినా జనాలని థియేటర్లకి రప్పించి రిస్క్ లో పెట్టడం ఇష్టం లేదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాం. మిమ్మల్ని ఈ విషయంలో నిరాశ పరిస్తే క్షమించండి అంటూ అభిమానులకు వెంకటేష్ సారీ చెప్పారు. అందరూ నారప్ప మూవీని చూసి ఆశీర్వదించాలని కోరారు. అమెజాన్ నుంచి మంచి ఆఫర్ రావడంతో డైరెక్ట్ గా డిజిటల్లో రిలీజ్ చేయాల్సి వస్తుందని వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ అందరినీ నవ్వించే వెంకటేష్ తన అభిమానుల కోసం ఇలా ఎమోషనల్ అవ్వడంతో అభిమానులు హీరోకు సపోర్ట్గా ఉంటామని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన నారప్ప ట్రైలర్ హవా కొనసాగుతోంది. ఒరిజినల్ వర్షన్ అసురన్కి ఎక్కడా తగ్గకుండా ఉందంటూ వెంకీమామ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీకాంత్ అడ్డాల టేకింగ్, ట్రైలర్లో చూపించిన విజువల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే వెంకటేష్ ప్రియమణుల నటన మూవీకి హైలైట్ అవుతుందంటున్నారు.